సెప్టెంబర్ 18 2022 అనగా రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీ పబ్లిక్ స్కూల్లో మెగా ఉచిత వైద్య శిబిరం రమేష్ హాస్పిటల్ సాధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఈ మెగా క్యాంప్ కి అందరూ కూడా ఆహ్వానితులే ఈ మెగా క్యాంప్ కి ప్రముఖ వైద్యులు రమేష్ హాస్పిటల్స్ నుంచి వైద్య నిమిత్తం ఉచితంగా వైద్యం చేయడానికి వివిధ రంగాల్లో వైద్య రంగంలో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఇక్కడ రాబోతా ఉన్నారు ముఖ్యంగా ఎవరైనా ఒంట్లో బాగున్నట్లయితే వాళ్ళకి ఉచితంగా ఇక్కడ రక్త పరీక్షలు చేయబడతాయి కార్డియక్ ప్రాబ్లం ఉన్నా డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా ఆర్థో ప్రాబ్లం ఉన్నా నెఫ్రాలజీ ప్రాబ్లం ఉన్నా గైనిక్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ట్రో ఎంట్రాలజీ కడుపుకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా దీనికి సంబంధించిన ప్రముఖ వైద్యులు రేపు మన పలకలూరు గ్రామం రాబోతా ఉన్నారు పలకలూరు గ్రామం పరిధిలోనే కాకుండా పక్క గ్రామాలైనటువంటి గుడివాడ కోపెల్లె అదేవిధంగా ఎరుకులపూడి చింతలపూడి నందివెలుగు ఆపేట అదేవిధంగా కంచలపాలెం ఈ గ్రామాల నుంచి కూడా అత్తోట ఈ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావచ్చు ఇంకా దూర ప్రాంతంలో వారు కూడా రావాలనుకుంటే రావచ్చు ఎలాంటి అవరోధాలు లేవు ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా రేపు పొద్దున రేపు ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడతా ఉంది వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ భోజన సదుపాయం కలదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క 34వ వార్షికోత్సవ సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ పెట్టి 34 సంవత్సరాలు అయినాయి ఆ 34వ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా జర్నలిస్టులకి ఆల్రెడీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఎందుకంటే రమేష్ హాస్పిటల్ అనగానే ఆరోగ్యశ్రీ ఉండదు అనే భావం ఉంది అందుకనే ఆరోగ్య భాగ్యం అనే స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టి దానికి సంబంధించిన కార్డ్స్ ను కూడా ఈ రోజున ఇక్కడ ఉన్న నాయకులకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్డు ద్వారా ఎవరైనా పేషెంట్ వెళ్ళినట్లయితే అవుట్ పేషెంట్ గా ఉంటే 25% నుంచి 50% వరకు వారికి ఖర్చు అయిన దాంట్లో ఆదా చేయబడను ఇన్ పేషెంట్స్ గా అంటే హాస్పిటల్ ఎవరైనా చేరే అవకాశం చేరకూడదని చెప్పి మనం కోరుకుందాం చేరాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 50% వారికి ఖర్చులు తగ్గుతాయి అని చెప్పి ఈ ఆరోగ్య భాగ్యం ద్వారా ఈ కార్డు తీసుకెళ్లిన వారికి ఏదైతే సిటీ ఎంఆర్ఐ ఇట్లాంటి స్కానింగ్ విషయంలో కూడా 50% ఖర్చు తగ్గిద్ది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం అంటే ఏ వ్యాధి వచ్చినా ఆ వ్యాధికి సంబంధించిన పరీక్షల నిమిత్తం ఏ ఖర్చు కానీ ఆ ఖర్చులో 50% ఈ ఆరోగ్య భాగ్యం ద్వారా కార్డుల ద్వారా ఎవరైతే ఇక్కడ ఉన్న ఎందుకంటే యాక్సెసిబిలిటీ మీకు హాస్పిటల్కి సంబంధం ఏర్పరచడానికి ఏదో ఉన్నవాళ్ళ హాస్పిటల్లో లేకపోతే ఇక్కడ ఖర్చు ఎక్కువైద్ది అనే భావం లేకుండా ఉండటానికి లేని వారు కూడా వైద్యం పొందటానికి రమేష్ హాస్పిటల్స్లో ఈ యొక్క ఆరోగ్య భాగ్యం ద్వారా మీకు అవకాశం కల్పించబడుతుందని చెప్పి చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈ కార్డ్స్ ఇప్పుడు ఎవరైతే పంపిణీ చేశారో వీరు కానీ వీరి కుటుంబంలో వ్యక్తులు కానీ వీరి ద్వారా ఎవరైనా వైద్యం కావాల్సిన వ్యక్తులు కూడా వీరి ద్వారా మరి అక్కడికి రావచ్చు అదే వీళ్ళకి ఏదైతే విసులుబాటు కలిగిందో ఈ కార్డు తీసుకున్న
అదే వెసులుబాటు వారికి కూడా కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఈ రకంగా ఇంతమంది డాక్టర్స్ వచ్చి అదే విధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు రమేష్ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి రమేష్ గారిని, మమత గారిని, వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన కార్తీక్ గారికి, అదేవిధంగా డాక్టర్ భరత్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి ఒక వారం రోజుల నుంచి వారు చేస్తున్నటువంటి కృషికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వచ్చే నెల అక్టోబర్ 9వ తారీఖు అంగల్కూతురు గ్రామంలో కూడా ఎవరైనా ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో కానీ అక్కడ మనకి ఉన్నటువంటి సుల్తానాబాద్, అదేవిధంగా చుండూరు మండలం ఆ గ్రామాల నుంచి అంగల్కూతురులో కూడా ఒక మెగా క్యాంప్ని ఇదే విధంగా చేపట్టబడబోతా ఉంది. ఆ క్యాంపుకి కూడా ఇప్పటి నుంచే మనం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక 15 రోజులకి కొల్లిపారు మండలంలో కూడా ఒక మెగా క్యాంప్ని పెట్టబడబోతా ఉంది. కాబట్టి రమేష్ హాస్పిటల్స్ వారు 34వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల దగ్గరికే వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆరోగ్యం బాగోలేకుండా దీర్ఘకాలిక వ్యాధులు కానీ స్వల్పకాలిక వ్యాధులు కానీ ఏ రకమైన వ్యాధులతో అయినా సరే వారు బాధపడతా ఉంటే వారికి ఉచితంగా వైద్యాన్ని అందించడమే కాకుండా ఉచిత మందుల పంపిణీ జరగబోతా ఉంది రేపు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి రమేష్ హాస్పిటల్స్ కార్యవర్గానికి, అధినేతకి, డాక్టర్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రేపు జరగబోయే ఉచిత మెగా వైద్య సేవలు విజయవంతం కావాలని చెప్పి జరిగిందండి. నాకు తెలిసి వీళ్ళు రేపు ఈ క్యాంప్ ఏర్పాట్లు వీటిలో పడి వాళ్ళు కూడా చూపించుకోకపోవచ్చు. వచ్చిన జనాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, భోజనాలు పెట్టాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఏ డిస్కషన్ నేను వచ్చే 2 గంటల నుంచి చూస్తున్నాను, ఇదే డిస్కషన్ లో ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క సహృదయం చాలా మంచిగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా 8 స్పెషాలిటీకి సంబంధించిన నిష్ణాతులైన వైద్యులు అండి వీళ్ళందరూ కూడా. మంచి కాలేజీల్లో డిగ్రీలు సంపాదించి మంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళ యొక్క సేవల్ని, వాళ్ళ యొక్క సంబంధించిన ఆదివారాన్ని మనకు కేటాయిస్తున్నారు. ఈ విధంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అండి. ఇక్కడ జరిగే చేయగలిగే పరీక్షలన్నీ కూడా ఇక్కడే చేస్తాము. వాటికి తగ్గ ఇవ్వగలిగే మందులన్నీ కూడా రేపు క్యాంపులో ఇస్తామండి. ఈ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మంచిది.